దేశంలో బొగ్గు కొరతను అధిగమించేందుకు కేంద్రం చర్యలు చేపడుతుంది. 100కు పైగా మూతపడిన గనులను పునఃప్రారంభించడంతో పాటు వచ్చే 2 మోడేలలో అదనంగా 75 నుంచి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని భావిస్తుంటాయి. పెద్ద మొత్తంలో వేగంగా బొగ్గు సరఫరా దిశగా ఇదో సాహసోపేత అడుగు అని చెప్పారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో కరెంటు ఉత్పత్తిని పెంచేందుకు ఆయా రాష్ట్రాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే బొగ్గు కొరతతో విద్యుత్ కోతలు తప్పడం లేదు. ముఖ్యంగా ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో తదితర రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. భవిష్యత్తులోనూ ఈ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్న అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు.